పేదలకు ఎవరైతే అన్నం పెట్టాలనుకుంటున్నారో వారు రైస్ బకెట్ ఛాలెంజ్ లో పాల్గొనవచ్చు అని చెప్తున్నారు రైస్ బకెట్ ఛాలెంజ్ సృష్టికర్త. హైదరాబాద్ కు చెందిన మంజులత కళానిధి ఐస్ బకెట్ ఛాలెంజ్ స్ఫూర్తితో సోషల్ మీడియా ద్వారా సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించిన మంజు తన వంతుగా బియ్యాన్ని పంపిణీ చేసి ఫేస్బుక్ లో ప్రపంచానికి సవాల్ విసిరింది. మీరు చేసి చూపించండి అని ఛాలెంజ్ చేస్తోంది. మంజు విసిరిన రైస్ బకెట్ ఛాలెంజ్ కు విశేష స్పందన వస్తోంది. మంజు ఛాలెంజ్ కు ఒక్క రోజులోనే 1000కి పైగా లైకులు కొట్టారు. ఎంతో మంది దానగుణం కలిగిన వారు రైస్ బకెట్ ఛాలెంజ్ లో పాల్గొని వారికి తోచినంత సాయం చేస్తున్నారు. డబ్బు బియ్యం రూపంలో పేదల కడుపులు నింపుతున్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడంతో పాటు వారికి వచ్చే రోగాలకు మందులు సమకూర్చడమే తన ఉద్దేశం అని మంజులత చెప్తున్నారు. రోజు ఎంతో మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారి కోసం కనీస అవసరమైన తిండిని మనం అందించగలిగితే చాలు అని చెప్తుందామె. సొంతంగా ఆహారం తయారు చేసి కానీ కొని అయినా సరే రైస్ బకెట్ ఛాలెంజ్ లో పాల్గొనవచ్చని మంజులత చెప్తున్నారు. అయితే రోగులకు సాయం చేయాలనుకుంటే మాత్రం ఒక్కొక్కరు 100కి తక్కువ కాకుండా సాయం చేయాలని సూచిస్తున్నారు. తనతో కలిసి వచ్చే చేతులను బట్టే మనలో ఎంతమందికి సామాజిక స్పృహ ఉందో అర్థం చేసుకోవచ్చని సవాల్ విసురుతోంది. వీధిలో ఒక ఆయన ఉంటాడు, ఇడ్లీలు అవి అమ్ముకుంటాడు. పాపం ప్రతిరోజు పనిచేసి కష్టపడే ముసలాయన, ఆయన ఒకరోజు పని చేయకపోతే కూడా ఆయనకి పూట గడవదు. అలాంటి ఆయనకు చూసి ఒక బకెట్ నిండా దాదాపు ఒక 20 కిలోల రైస్ కొని ఊరికే ఇచ్చాను, తీసుకో బాబు అని చెప్పి ఆయన చాలా సంతోషపడ్డారు. నేను జస్ట్ క్యాజువల్గా వేసి ఐస్ బకెట్ ఛాలెంజ్ కాదు, అందరూ రైస్ బకెట్ ఛాలెంజ్ తీసుకోండి అని చాలా క్యాజువల్గా పెట్టాను. అది పెట్టిన ఒక 2-3 గంటల్లో చాలామందికి నచ్చినట్టుగా ఉంది. నా ఫేస్బుక్లోనే 600 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందరూ పోస్ట్ చేసిన 1-2 గంటల్లో దాదాపు 200 లైక్స్ వచ్చేసి చాలా బాగుంది ఈ కాన్సెప్ట్, అందరం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒక 40 దాకా అందరూ ప్రామిస్ చేశారు చేస్తామని. ఇప్పటికే సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందిన ఈ ఉద్యమం మరింత విస్తరించి పేదరికాన్ని నిర్మూలించాలని కోరుకుందాం. మీరు కూడా జస్ట్ డూ ఇట్.